द टैटर्ड ब्लैंकेट विच मीन्स चिरिगिन दुप्पटी. लेट अस सी इन डिटेल. वेन ही अराइव्ड अनएक्सपेक्टेडली एट हिज होम इन द कंट्री साइड इन हिज ऑफिस कार एंड गॉट डाउन एट द गेट, हिज मदर हु वॉज लाइंग इन एन आर्म चेयर ऑन द वरांडा मेड ए फ्यूटाइल अटेम्प्ट टू गेट अप. कमला, देर इज समबडी एट द गेट, शी सेड. समबडी इज इन ए कार. कमला हर एल्डेस्ट डॉटर ए विडो हु वॉज सिटिंग हडिल्ड ऑन द थिन ऑन द वरांडा हर हेड एंड इयर्स कवर्ड विथ ए थिन बाथ टॉवल गॉट अप रिलक्टेंटली वॉक्ड स्लोली टू द गेट एंड स्क्रूइंग अप हर आईज पीर्ड इनटू द डार्कनेस. अतडु तन ओक आफीस कार लो तन ओक सोंत ग्रामानिकि रावडं जरिगिंदि. सायंत्रं वेळ वाळ्ळ ओक अम्म आर्म चेर लो कूर्चोनि विश्रांति तीसुकुंटुंदि वरंडालो. सरे ओक सौंड विनि लेवडानिकि प्रयत्नं चेसिंदि कानी लेवलेकपोयिंदि. అప్పుడు వాళ్ళమ్మ ఏమన్నది, కమలా దేర్ ఇస్ సంబడీ ఎట్ ద గేట్, సంబడీ ఈజ్ ఇన్ ఏ కార్. అక్కడ గేట్ దగ్గర ఎవరో వచ్చారు, కార్ ఎవరో వచ్చింది చూడమ్మా అని కమలకు చెప్పింది. మరి కమల ఎవరు? ఆమె యొక్క పెద్ద కూతురు. ఒక విధవరాలు భర్త చనిపోయిన ఇంటి దగ్గర ఉంటుంది. ఆమె కూడా ఆ యొక్క తిన్న మీద ఆ యొక్క అరుగు మీద కూర్చొని ఉన్నది. ఆమె కూడా ఏం చేసింది, తన యొక్క తల మీద ఆ టవల్ అది కప్పుకొని ఉండడం జరిగింది. స్లోగా గేట్ వైపుగా నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క చీకట్లో తొంగి చూడడం జరిగింది. సీ సాయే బాల్డ్ ఫ్యాట్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ వాకింగ్ ఇన్ త్రూ ద గేట్. ఓ గోపి, సీ సెడ్ ఇన్ అ గ్రేటింగ్ వాయిస్, వై దిస్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ విజిట్? కమల, హూ ఇస్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. గోపి, ద మ్యాన్ సెడ్, There was a meeting in Thiruvananthapuram. I just dropped in on my way back. Who, Kamala, who is it? There was a note of alarm in Amma's voice. Amma, why are you so scared? Kamala, Gopi's eldest sister, asked her a little awkwardly, as if you are seeing Gopi for the first time. Amma, it's me, Gopi, he said again. He bent down and brought his face close to her wrinkled cheeks. Amma, it's me. Gopi, Kamala, I can't believe it. Has his school closed for vacation? Kamala ala gate daggariki nadchukuntu velthu atu vaipuga chudaga oka madhya vayasudainatoda oka manishi kanipinchadam jarigindi. Appudu athani gurtupatti, oh Gopi ani aacharyamtho adagadam jarigindi. Why this sudden unexpected visit? Anukokunda ila అనుకోకుండా వచ్చావుగా. కమలా, హూ ఇజ్ ఇట్? హర్ మదర్ ఆస్క్డ్ లౌడ్లీ ఫ్రమ్ ద వరండా. కమలా ఎవరు వచ్చింది అని వాళ్ళమ్మ గట్టిగా అడుగుతుంది. గోపి, ద మ్యాన్ సెడ్, నేను గోపిని అని చెప్పి ఆ యొక్క మనిషి వచ్చినటువంటి వ్యక్తి గోపిని నేనని చెప్పి చెప్పడం జరుగుతుంది. దెర్ వాజ్ ఎ మీటింగ్ ఇన్ తిరువనంతపురం, ఐ జస్ట్ డ్రాప్డ్ ఇన్ ఆన్ మై వే బ్యాక్. తిరువనంతపురంలో మీటింగ్ ఉంది, ఆ యొక్క మార్గంలో కలవడానికి వచ్చాను అని తన యొక్క వచ్చిన అతను చెప్పాడు. హూ కమలా, హూ ఈజ్ ఇట్? ఎవరు వచ్చిందెవరు అని మళ్ళా అమ్మ తన యొక్క వాయిస్ తోటి గట్టిగా అడుగుతున్నది. అమ్మా, వైఆర్యూ సో స్కేర్డ్? కమలా, గోపీ సెల్డర్ సిస్టర్. ఎందుకమ్మా అలా అడుగుతావు, గోపిని ఫస్ట్ టైం చూస్తున్నావు నువ్వు అని ఆ యొక్క కమల తన తల్లితో అన్నది. అప్పుడు గోపి, అమ్మా ఇట్స్ మీ గోపి, ఈ సెడ్ అగైన్. అమ్మా నేను గోపిని అని చెప్పి మళ్ళా చెప్పడం జరిగింది. హీ బెంట్ డౌన్ అండ్ బ్రాట్ హిస్ ఫేస్ క్లోజ్ టు అవర్ ఇంకిల్ చీక్స్. వాళ్ళ అమ్మ దగ్గరికి ముఖం పెట్టి దగ్గరగా వంగి అమ్మవైపుగా చూస్తూ, అమ్మా ఇట్స్ మీ, నేను గోపిని అని చెప్పడం జరుగుతుంది. గోపి, కమలా ఐ కాంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మలేకపోతున్నా. యాజ్ హీ స్కూల్ క్లోజ్డ్ ఫర్ వెకేషన్, వాళ్ళ యొక్క స్కూల్ను మూసేసారా, సెలవులు ఇచ్చిరా అని అలా యొక్క అమ్మ అంటుంది. వాళ్ళమ్మ అలా ఎందుకు అంటుందో చూద్దాం. అమ్మా ఈజ్ ఆఫెన్ లైక్ దీస్ డేస్. She doesn't recognize anybody, Gopi's sister explained. But sometimes her memory is quite sharp. Then she asks me if you have sent any letter. I tell her everything is fine with you, Vimala and the kids. What is the point of telling her that you haven't written for a year? Poor thing, I wouldn't dream of making her unhappy. Amma ee madhyana ila
అప్పుడప్పుడు ఇలా అంటుంది, ఆమె ఎవరిని గుర్తుపట్టడం లేదు అని చెప్పి అలా గోపి సిస్టర్ కమల చెప్పడం జరిగింది. కానీ కొన్నిసార్లు మాత్రం ఆ యొక్క మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది. ఏమైనా నువ్వు ఉత్తరాలు రాసావా అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతుంది. కానీ ఆమెకి ఏం చేయ అంత మంచిన ఉంది ఉత్తరాలు రాస్తున్నా అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. విమల యొక్క పిల్లలు అందరూ బాగున్నారని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెని సంతోషంగా ఉంచడం కొరకు ఆమెని బాధపడడం ఇష్టం లేక అలా చెప్పడం జరిగిందని చెప్పి చెప్పింది. ఐ గాట్ ఏ ప్రమోషన్ లాస్ట్ ఇయర్, ఆఫ్టర్ దాట్ ఐ ఆమ్ ఆల్వేస్ ఆన్ మై టోస్ అండ్ దేర్ ఆర్ టూర్స్ క్వైట్ ఆఫెన్. ఐ డోంట్ గెట్ ఎనీ టైమ్ టు రైట్ లెటర్స్. వై డోంట్ యూ ఆస్క్ విమల టు రైట్ ఆర్ డజంట్ సి గెట్ ఎనీ టైమ్ టు? వాట్ ఆర్ యూ మంబ్లింగ్ ఓవర్ దేర్? అమ్మా సెడ్ లౌడ్లీ. ఐ హర్డ్ సంబడీ కమింగ్ ఇన్ ఏ కార్, హూ ఈజ్ ఇట్? ఐ టోల్డ్ యూ ఇట్స్ గోపి. బట్ గోపి ఈజ్ ఇన్ ఢిల్లీ, ఇజెంట్ హీ? ఎస్ అమ్మా, ఇట్స్ మీ, ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఢిల్లీ. హూ డిడ్ గోపి మ్యారీ? అమ్మా సెడ్ సడన్లీ లోయరింగ్ హర్ వాయిస్. ఐ మీన్ వాట్స్ హిజ్ వైఫ్స్ నేమ్? డోంట్ సే యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు? డోంట్ యూ రిమెంబర్ విమల, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబ్యార్స్ ఎల్డెస్ట్ డాటర్? గోపి సిస్టర్ సెడ్. హో ఐ ఫర్గట్ ద నేమ్. వాజ్ దేర్ ఏ లెటర్ ఫ్రమ్ గోపి టుడే? దేర్ వాజ్. హీ రైట్స్ ఎవ్రీడే. కమల ఉత్తరాలు రాయట్లేవని చెప్పి తన యొక్క సోదరుని అడగడంతో అతను ఏమని చెప్తున్నంటే, లాస్ట్ ఇయర్ నాకు ప్రమోషన్ వచ్చింది, తర్వాత నేను బిజీగా ఉన్నా, ఎప్పుడు ఖాళీగా లేను, ఇప్పుడు టూర్లని అవని ఇవని వర్క్ ఎక్కువైపోయింది, కాబట్టి నాకు టైం దొరకట్లేదు లెటర్ రాయడానికి అని చెప్పి తన యొక్క సోదరుడు చెప్పడం జరిగింది. అప్పుడు ఆమె ఏమడిగింది కమల, మరి విమలకు కూడా టైం లేదా, విమలతో రాయమని చెప్పొచ్చు కదా అని అంటే అని చెప్పడం అన్నది. అప్పుడు వాళ్ళమ్మ ఏమన్నదంటే, అక్కడ మీరెవరో మాట్లాడుకుంటారని, గుసగుస మాట్లాడుకుంటారని చెప్పి గట్టిగా అరవడం జరిగింది. అప్పుడు కార్లో ఎవరు వచ్చారు, నేను నిన్న కార్ సౌండ్, కార్లో వచ్చింది ఎవరు అని చెప్పి మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. అప్పుడు గోపి, అమ్మ నేను చెప్పాను కదా, నేనే అని చెప్పిన గోపి అని చెప్పాను కదా అని మళ్ళీ గోపి అంటాడు. కానీ గోపి ఢిల్లీలో ఉండు కదా, మరి అతను నిజమేనా అతడేనా అని చెప్పి తను అనడం జరిగింది. ఢిల్లీలో ఉండు కదా గోపి అంటే, అవునమ్మా నేనే ఇప్పుడు వచ్చాను ఇక్కడికి అని చెప్పి, ఢిల్లీ నుంచి వచ్చాను ఇక్కడికి అని చెప్పి ఆ యొక్క గోపి చెప్పాడు. మరి గోపి మ్యారీ ఎవరిని చేసుకు పెళ్ళి ఎవరిని చేసుకుంటుందని అమ్మ అన్నది. అది ఒక భార్య పేరు ఏం పేరు అని చెప్పి మళ్ళీ అడుగుతున్నది. డోంట్ యూ హ్యావ్ ఫర్గాటన్ హర్ నేమ్ టు? ఆ పేరు కూడా మర్చిపోయినావా? గుర్తులేదా నీకు? విమల, ఆ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ నంబియార్ యొక్క పెద్ద కూతురు అని గోపి సిస్టర్ చెప్పడం జరిగింది. నేను మర్చిపోయడం జరిగింది, గోపి నుంచి ఏమైనా లెటర్ వచ్చిందా అని చెప్పి మళ్ళీ వాళ్ళమ్మ అడిగింది. దేర్ వాజ్ యువర్ రైట్స్ ఎవ్రీడే, ఉన్నది లెటర్ ఉంది, రోజు లెటర్ రాస్తూనే ఉండడం చెప్పి, అదిగో అక్కడ ఉంది లెటర్ అని చెప్పి అంటుంది. ఐ ఆమ్ టెర్రిబ్లీ అప్సెట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ లెటర్ ఫ్రమ్ హిమ్ ఎవ్రీడే. హీ నోస్ ఇట్, దట్స్ వై హీ రైట్స్ ఎవ్రీడే. లుక్ ఎట్ ద వేస్ హీ టాక్స్, గోపి సిస్టర్ టర్న్ టు హిమ్. జస్ట్ యాజ్ ఐ టోల్ యూ, యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ డూ యూ? హూ ఇస్ దట్? అమ్మా సెడ్ అగెయిన్. హూ ఇస్ దట్ ఇన్ ఏ కార్? ఇట్స్ మీ, గోపి సెడ్. ఐ హ్యాడ్ టు కమ్ టు తిరువనంతపురం, ఐ థాట్ ఐ షుడ్ డ్రాప్ ఇన్ టు సీ యూ. అమ్మా, హూ ఈజ్ యువర్ అమ్మా? వాట్ ఈస్ హర్ నేమ్? వేర్ డస్ షీ లైవ్? ఈజ్ ఇట్ ఫార్ ఫ్రమ్ హియర్? నో, ఇట్ ఈస్ క్వైట్ నియర్. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ బ్రింగ్ బ్యాక్ హర్ మెమొరీ, గోపి సిస్టర్ సెడ్ టు హిమ్ ఎగ్జాస్పరేటెడ్లీ. గోపి ప్లేస్డ్ హిజ్ బ్రీఫ్ కేస్ ఆన్ ద థిన్న. హీ ఓపెన్డ్ ఇట్ అండ్ పుల్డ్ అవుట్ ద కాంటెంట్స్, క్లోత్స్, ఫైల్స్, ఏ సేవింగ్ సెట్. గోపి వాళ్ళమ్మ లెటర్ గోపి దగ్గర నుంచి నాకు రాకపోతే చాలా అప్సెట్గా ఫీల్ అవుతాను నేను, అతనికి తెలుసు, నా యొక్క కొడుకు తెలుసు, లెటర్ కంపల్సరీ రాస్తాడు, ప్రతిరోజు రాస్తాడు అని చెప్పి వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు గోపి వాళ్ళ సిస్టర్ తన యొక్క తమ్ముని వైపు తిరిగి చూసిన అమ్మ ఎలా మాట్లాడుతుందో నీకు చెప్పాను కదా, నీకు ఎప్పుడన్నా యు నో నథింగ్ అబౌట్ వాట్స్ గోయింగ్ ఆన్ హియర్, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పి వాళ్ళ యొక్క అక్క తమ్ముణ్ణి ప్రశ్నించడం జరిగింది. హూ ఇస్ దట్? అమ్మ సెడ్ అగైన్. అమ్మ మళ్ళా ఏమన్నది, ఎవరు అతను, వచ్చింది ఎవరు, హూ ఇస్ దట్ ఇన్ ఏ కార్, ఆ కార్లో ఉన్నది ఎవరు, కార్లో వచ్చింది ఎవరు అని చెప్పి మళ్ళా అమ్మ అడిగింది. అప్పుడు గోపి, ఇట్స్ మీ అమ్మ, నేనే అమ్మ, ఐ హ్యాడ్ కమ్ టు తిరువనంతపురం నుంచి వచ్చాను ఇక్కడికి, కాబట్టి నేనే అమ్మ అని చెప్పి మళ్ళీ గోపి చెప్పిండు. హూ ఇస్ యువర్ అమ్మ? మీ అమ్మ ఎవరు అని మళ్ళీ తన గోపితోటి ఆమె యొక్క తల్లి అని అన్నది. వాట్ ఈస్ హర్ నేమ్? ఆమె పేరేం పేరు? వేర్ డస్ సి లివ్? ఎక్కడ నివసిస్తున్నది? ఇక్కడ నుంచి దూరమా దగ్గరా అని చెప్పి వాళ్ళమ్మ తన యొక్క కొడుకుతో అంటుంది. తల్లి ఆ విధంగా మాట్లాడేసరికి అతడు గోపి చాలా
బాధపడడం జరిగింది. అమ్మ ఆ విధంగా తన యొక్క మెమరీని కోల్పోయిన విషయం తన యొక్క అక్క ఏమని చెప్తుందంటే, నాకు అర్థం కావట్లేదు తన యొక్క మెమరీని, అమ్మ యొక్క మెమరీని ఎలా తీసుకురావాలి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళ యొక్క అక్క తన యొక్క తమ్ముతోటి గోపితోటి చెప్పింది. అప్పుడు గోపి తన యొక్క బ్రీఫ్ కేస్ యొక్క అరుగు మీద పెట్టి దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి వస్తువుల్ని, బట్టలు అవి కూడా బయటకు తీశాడు. క్లౌస్, ఫైల్స్, సేవింగ్స్ సెట్ బయటకు తీయడం జరిగింది. డూ యు నో మై సన్ గోపి? అమ్మ ఆస్క్డ్ హిమ్. హీఈస్ ఇన్ ఢిల్లీ, ఎ గవర్నమెంట్ ఆఫీసర్. హీ హ్యాస్ కేసరి యోగం. హీ డ్రాస్ ఎ సాలరీ ఆఫ్ 2,500 rupees. డూ యు నో హిమ్? ఎస్, ఐ నో హిమ్. టెల్ హిమ్ టు సెండ్ మీ ఎ బ్లాంకెట్. దేర్ ఈజ్ ఎ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్. ఇఫ్ ఐ క్యాచ్ కోల్డ్ ఇట్ డజంట్ లీవ్ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. టెల్ హిమ్ టు సెండ్ ఎ బ్లాంకెట్, వోంట్ యూ? ఎ రెడ్ వన్. ఐ హ్యాడ్ ఎ బ్లాంకెట్, ద వన్ హీ బ్రాట్ ఫర్ మీ when he was studying in Madras. It is all tattered now, just a ball of knotted yarn. Tell him to send me a red blanket, will you? I will tell him, he nodded. Please don't forget to tell him, the mist is not good for me. I think I will stretch myself out of for a bit. I have been sitting too long in the armchair. I have a pain in the neck. Gopi's sister put Amma to bed and came back to the veranda. యూ డిడెంట్ కమ్ టు సీ అమ్మ, డిడ్ యూ? అమ్మ మళ్ళీ ఏమన్నది, డూ యూ నో మై సన్ గోపి? నా యొక్క కొడుకు గోపి తెలుసా మీకు? అతడు ఢిల్లీలో ఉంటాడు, గవర్నమెంట్ ఆఫీసరు. అతడు చాలా వెల్ సెటిల్డ్, కేసరి యోగ మీన్స్ వెల్ సెటిల్డ్ అయిండు. ఆయన 2,500 rupees శాలరీ డ్రా చేస్తున్నారు, అతను తెలుసా నీకు అని చెప్పి గోపిని వాళ్ళమ్మ అడగడం జరిగింది. ఎస్, ఐ నో హిమ్, నాకు తెలుసమ్మా. టెల్ హిమ్ టు సెండ్ మీ ఏ బ్లాంకెట్, తెలుసనేసరికి అతనికి చెప్పు నాకు ఒక బ్లాంకెట్ కావాలి. దెర్ ఈజ్ ఏ కోల్డ్ మిస్ట్ ఇన్ ద మార్నింగ్స్, మార్నింగ్ పూట చాలా చలి పెడుతూ ఉన్నది. నాకు ఒక కోల్డ్ వస్తే అది నన్ను వదిలిపెట్టిపోదు, ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి టెల్ హిమ్ టు సెండ్ ఏ బ్లాంకెట్, వోంట్ యూ? చెప్తావా అని చెప్పి అడిగింది. మరి ఏ బ్లాంకెట్ కావాలి? ఏ రెడ్ వన్. ఐ హ్యాడ్ ఏ బ్లాంకెట్, ద వన్ హూ హీ బ్రాట్ ఫర్ మీ. రెడ్ బ్లాంకెట్ కావాలి నాకు. అతడు చదువుకునేటప్పుడు, మద్రాసులో చదువుకునేటప్పుడు అతడు ఒక రెడ్ బ్లాంకెట్ కొనిచ్చిండు, అది ఉన్నది. ఇట్ ఈజ్ ఆల్ టాటర్ నౌ, ఇప్పుడు అది మొత్తం కూడా చిరిగిపోయింది, మొత్తం ఒక బాల్ లెక్క మారిపోయింది. గుడ్డలు దాంట్లో నుంచి దారాలు వచ్చి మొత్తం గుడ్డలు గుడ్డలుగా బంతులు బంతులుగా మారిపోయింది. అతనికి ఒక రెడ్ బ్లాంకెట్ పంపించామని చెప్పి చెప్తావా అని చెప్పి వాళ్ళమ్మ తన కొడుకుని గుర్తుపట్టకుండా తన కొడుకుతోటే చెప్పడం జరుగుతుంది. నేను చెప్తాలే అని చెప్పి అతడు ఐ విల్ టెల్ హిమ్ అని చెప్పి తల ఊపడం జరిగింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ హిమ్, అతను చెప్పడం మర్చిపోకు, ఎందుకంటే ఈ యొక్క చలి వాతావరణం నాకు పడదు. ఐ థింక్ ఐ విల్ స్ట్రెస్ మై కొద్దిసేపు బయట కూర్చోవడం ఇబ్బందిగా ఉంది నాకు. కాబట్టి నాకు ఐ హావ్ బీన్ సిట్టింగ్ టూ లాంగ్, ఈ ఆర్మ్ చైర్లు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా, ఆ యొక్క మెడనొప్పులు బాగా మెడలు నొస్తున్నాయి అని చెప్పి అలా యొక్క అమ్మ తన కొడుకుతో అన్నది. కానీ తన కొడుకని గుర్తించకుండా, గుర్తుపట్టడం లేకుండా అన్నది. అప్పుడు గోపి సిస్టర్ వాళ్ళ అమ్మని తీసుకుపోయి బెడ్ మీద పడుకోబెట్టి తిరిగి మళ్ళీ వరండాలకు వచ్చి తన యొక్క తమ్ముతో సోదరంతో అంటుంది, ఏమని, యూ డోంట్ కమ్ టు సీ అమ్మ, డిడ్ యూ? నువ్వు అమ్మని చూడడానికి రాలేదు కదా అని చెప్పి కమల తమ్ముతో అన్నది. ఢిల్లీ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్. యు నో ఐ హ్యావ్ 4 children టు లుక్ ఆఫ్టర్ నౌ. ఐ కాంట్ మేక్ బోత్ ఎండ్స్ మీట్ విత్ మై శాలరీ, అండ్ వన్ హ్యాస్ టు కీప్ అప్ వన్ స్టేటస్. ఇట్ విల్ బి ఎ గ్రేట్ హెల్ప్ ఇఫ్ ఐ కెన్ రేజ్ సమ్ మనీ బై సెల్లింగ్ మై షేర్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రాపర్టీ. ఐ కమ్ టు టాక్ ఇట్ ఓవర్ విత్ యూ. You will sell your land and go away with the money. I know you won't come here any more after that. Don't say that. I will come when I get time. Your time? He saw the irritation on his sister's face. It took you more than 5 years to find time to come here. Amma is 18-3 now. I don't think she will pull on much longer. It took you so long to visit her after the last time. But Amma can't remember who I am. He said smiling feebly. But do you remember your amma? అమ్మను చూడడానికి రాలేదు కదా అని చెప్పి కమల అనేసరికి అతడు ఏమంటుండు, ఢిల్లీ చాలా ఖరీదైన నగరము, నాకు 4 పిల్లలు ఉన్నారు, నా యొక్క శాలరీ చూసుకోవడానికి నా యొక్క శాలరీ నాకు సరిపోవడం లేదు, కాబట్టి ఒకవేళ నేను ఇక్కడ ఉన్నటువంటి నా షేర్ ఆఫ్ ప్రాపర్టీ అమ్ముకొని పోతే నాకు ఇది కొంచెం సహాయకారిగా ఉంటుందని చెప్పి దాని గురించి మాట్లాడదామని చెప్పి వచ్చినాయని చెప్పి తన సోదరుడు చెప్పేసరికి, యు విల్ సెల్ యువర్ ల్యాండ్ అండ్ గో అవెన్, నీ యొక్క ఆస్తులు అమ్ముకొని నువ్వు వెళ్ళిపోతావు, మళ్ళీ తిరిగి రావు నువ్వు అని చెప్పి తన సోదరు అంటే, డోంట్ సే దట్, ఐ విల్ కమ్ వెన్ ఐ గెట్ టైమ్. అలా ఏమైనా కొన్ని తప్పకుండా నేను టైం ఉన్నప్పుడు వస్తాను అని
ఆ యొక్క గోపి అంటే యువర్ టైం నీకు టైమా టైం ఉన్నప్పుడు వచ్చేటం అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తావా అని చెప్పి ఈ సాదా ఇరిటేషన్ అనే సిస్టర్స్ ఫేస్ ఆ యొక్క వాళ్ళ యొక్క కమల యొక్క ఫేస్లో ఒక రకమైనటువంటి ఇరిటేషన్ చూడడం జరిగింది. ఇట్ టుక్ మోర్ దెన్ 5 సంవత్సరాలు దాటిన తర్వాతను అమ్మని చూడడానికి వచ్చినావు. అమ్మ ఇప్పుడు 83 ఇయర్స్ ఉంది, ఎక్కువ కాలం ఆమె ఆరోగ్యంగా ఉండే పరిస్థితి లేదు, కాబట్టి నువ్వు మళ్ళీ అమ్మని చూడడానికి ఎంత టైం తీసుకుంటావో అని చెప్పి ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు, లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ 5 ఇయర్స్ అవుతుంది నియర్లీ అని కమల అనేసరికి ఆ గోపి ఏమంటాడు చూడండి, బట్ అమ్మ కాంట్ రిమెంబర్ హూ ఐయామ్, అమ్మ నన్ను గుర్తుపట్టలేదుగా అని ఒక పేలవమైన వాటిని నవ్వు నవ్వడం జరిగింది. అప్పుడు కమల, అమ్మ నిన్ను గుర్తుపట్టలేదు, వయసు అయిపోయి గుర్తుపట్టలేదు, సరే మరి నీకు వయసు ఉంది, మరి నువ్వు అమ్మని గుర్తుపట్టినావా, అమ్మ నీకు గుర్తుందా అని కమల ప్రశ్నించడం జరిగింది. సరే అమ్మ వయసు మళ్ళింది కాబట్టి గుర్తులేదు, మరి నీకు గుర్తుండాలి కదా.